హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అస్ ఫర్ ఫుడ్ అండ్ ఫన్. లో ఆయిల్ బట్ హెల్దీ ఎయిర్ ఫ్రైయర్ పకోడీ రెసిపీ, ఈజీ అండ్ హెల్దీ. హాఫ్ కప్ బేసన్ ఆర్ శనగపిండిని తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈలోపు ఆనియన్స్ ఇలా సన్న సన్నగా కట్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం రోస్ట్ చేసుకునే బేసన్ ఇలా కొంచెం లైటిష్ బ్రౌన్ షేడ్లో వచ్చినప్పుడు 1/4 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఇది ఆప్షనల్, 2 మీడియం సైజ్ గ్రీన్ చిలీస్, 1 టీ స్పూన్ క్రష్ చేసుకున్న వాము, అజ్వైన్ సీడ్స్, ఈ పించ్ ఆఫ్ మసాలా, జే గార్లిక్ ఫ్లేవర్ కావాలంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ వాటర్ తక్కువైతే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి డౌ రెడీ అయిపోతుంది. పకోడీ షేప్లో కావాలంటే పకోడీ షేప్లో, లేదంటే వడలు వేసుకుంటాం కదా ఆ షేప్లో అయినా ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకోండి మీ సెట్టింగ్స్ బట్టి. మనం ముందు ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ వచ్చేలాగా మసాజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వేసిన సాల్ట్ సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా కొంచెం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మన ఎయిర్ ఫ్రై బాస్కెట్కి కొంచెం ఆయిల్ స్ప్రే చేసి మన పకోడీ ప్యాటీస్ని ఎయిర్ ఫ్రైయర్లో ఇలా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పెట్టేసుకుని జస్ట్ కొంచెం ఆయిల్ అలా స్ప్రే చేసి, మనం జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తున్నామంటే ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు. ఎయిర్ ఫ్రైయర్లో 400 డిగ్రీస్ ఫారెన్ హీట్లో 12 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ వే త్రూ ఒక్కసారి తీసి స్టిర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి శనగపిండి వల్ల ఆ పచ్చివాసన అది రాకుండా ఉండాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి. ఫస్ట్లీ మనం రోస్ట్ చేసుకున్నాం. రోస్ట్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, మనకు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివాసన అది ఏం రాకుండా. అంతే, ఇలా సింపుల్గా లో ఆయిల్ రెసిపీ అండ్ హెల్దీగా మనం పకోడీస్ తయారు చేసుకోవాలంటే ఈజీగా అండ్ ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యి కలర్ఫుల్గా ఉన్నాయో. ఫ్రైయర్ ఆర్ ఎవెన్స్లో మనం ఆయిల్ స్ప్రే చేసేటప్పుడు ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండే ఆయిల్స్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. పర్ఫెక్ట్లీ క్రిస్పీ అండ్ క్రంచీగా మన ఎయిర్ ఫ్రైయర్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మనం ఏ సాస్ ఆర్ చట్నీతో సర్వ్ చేసుకున్నా బాగుంటాయి. ఇలానే కుకుంబర్ పకోడీస్ కూడా చేసుకోవచ్చు, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ టు ట్రై దిస్ ఎమ్మీ రెసిపీ అండ్ హెల్దియర్ వర్షన్ లో ఆయిల్ ఎయిర్ ఫ్రైయర్ పకోడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.